రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వినాయక నవరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలంతంగా శాంతి సౌభ్రాతృత్వాలు వెర్లి వీర్సేలా ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎవరన్నీ ఆటంకాలు సృష్టించినా వాటిని వినాయకుని దీవెనలతో అధిగమిస్తూ సకల జన సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని అన్నారు. శ్రీ విఘ్నేశ్వర నవరాత్రోత్సవ సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని పలు వినాయక మండపాల దగ్గర ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడుతానని వేడుకోవడం జరిగింది. మన హైందవ సంస్కృతిలో మన భారతదేశమే ఇతర దేశాలకు మార్గదర్శకంగా మన పూజా విధానాలను, మనం చేసేటువంటి యాగాలన్నింటి కూడా గమనిస్తూ ఇతర దేశాల్లో కూడా అనుసరిస్తున్న సందర్భం, మనం గమనిస్తున్న సందర్భం, ప్రతి ఏటా విఘ్నేశ్వరి నవరాత్రులు వచ్చినాయంటే ప్రతి పల్లె, ప్రతి పట్టణము, నగరము, భారతదేశం యావత్తు భారతీయులు ఏ దేశాలు ఉన్నా ఆ వినాయకుడిని ప్రతిమ నెలకొల్పుకొని 9 రోజులు మరి బ్రాహ్మణోత్తముల చేత, పండితుల చేత రకరకాలైనటువంటి పూజలు, కుంకుమ పూజలు, అన్నదానాలు, యాగాలు చేస్తూ స్వామివారిని మెప్పించి స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, ఆశ్చర్యంతో, ఆరోగ్యంతో ఉండాలని చెప్పని, మన లోక కళ్యాణం జరగాలని ఆ విఘ్నేశ్వరుని వేడుకుంటూ, నిమజ్జనోత్సవం సందర్భం కూడా ఆయా విఘ్నేశ్వర స్వామి మండపం నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి పల్లె గ్రామ పెద్దలు, కాలనీ వాసులు ప్రభుత్వం చెప్పే సూచనలు, పోలీసులు చెప్పే సూచనలు పాటిస్తూ భక్తిభావంతో శాంతియుత వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని జరిపి ఆ విఘ్నేశ్వరి కృప కటాక్షాలకు ప్రీతి పాత్రులు కావాలని చెప్పని కోరుకుంటూ అందరు కూడా ఈ వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నవరాత్రి నమస్కారం.